టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఎదుటివారి ఆర్థిక మూలాలు దెబ్బతీయటమే పనిగా విధ్వంసకాండకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. పోలీసులు కూడా పక్షపాతంతో వ్యవహరించకుండా యూనిఫామ్కు న్యాయం చేయాలని సూచించారు చంద్రబాబు. ఈయన మాత్రం వ్యాపారాలు బాగుండాలి, ఈయన సిమెంట్ వ్యాపారం చేసుకోవాలి, పేపర్లు పెట్టుకోవాలి, పవర్ పెట్టుకోవాలి కదా. ఈయన సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు కావాలి, ఈయన సిమెంట్ ఫ్యాక్టరీ పవర్ కావాలి, అన్ని పర్మిషన్లు ఇవ్వాలి. ఆగ మేఘాల పైన సరస్వతి సిమెంట్ పెట్టుకొని గుంటూరు దగ్గర అన్ని క్లియరెన్స్ చేసుకున్నాడు. ఈయనది మాత్రం చేసుకోవాలి, మిగతా వాళ్ళ ఆర్థిక దీనిపైన దాడులు చేసి వాళ్ళ నియంత్రణ చేయాలి, విధ్వంసం చేయాలి. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఎదుటివారి ఆర్థిక మూలాలు దెబ్బతీయటమే పనిగా విధ్వంసకాండకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. పోలీసులు కూడా పక్షపాతంతో వ్యవహరించకుండా యూనిఫామ్కు న్యాయం చేయాలని సూచించారు చంద్రబాబు. ఈయన మాత్రం వ్యాపారాలు బాగుండాలి, ఈయన సిమెంట్ వ్యాపారం చేసుకోవాలి, పేపర్లు పెట్టుకోవాలి, పవర్ పెట్టుకోవాలి కదా. ఈయన సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు కావాలి, ఈయన సిమెంట్ ఫ్యాక్టరీ పవర్ కావాలి, అన్ని పర్మిషన్లు ఇవ్వాలి. ఆగ మేఘాల పైన సరస్వతి సిమెంట్ పెట్టుకొని గుంటూరు దగ్గర అన్ని క్లియరెన్స్ చేసుకున్నాడు. ఈయనది మాత్రం చేసుకోవాలి, మిగతా వాళ్ళ ఆర్థిక దీనిపైన దాడులు చేసి వాళ్ళ నియంత్రణ చేయాలి, విధ్వంసం చేయాలి.